ఏ ఇంటిలో రోకలి రోలు మీద గడప మీద స్త్రీ కూర్చుని ఉంటుందో, అది ఎప్పుడు ఎవరైనా సరే ఆ రోకలి మీద కూర్చోవటం గడప మీద కూర్చోవటం అనేది చాలా తప్పు, చాలా అపరాధం, అది ఆ పని చేయకూడదు అంటూ ఉంటారు ఈ కాలంలో కూడా. అలాగే కసువు నిండిన ఇంటి వెనుక భాగంలో ఉండే స్త్రీతో ఇంటి స్త్రీ చర్చలు పెట్టుకుంటే అని కూడా స్పష్టంగా చెప్తారు. డస్ట్బిన్ దగ్గర పడేయటానికి వెళ్ళి పక్కింటి ఆవిడని పిలిచి గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారే, ఆ పని చేయకూడదు అని చెప్పారండి. మరి నేను చెప్పిన మాట కాదు, అక్కడే ఉంది కసువు పడే చోట ఎందుకు మాట్లాడొద్దన్నారనే, లేకపోతే మాట్లాడేదానికే మేము ఆ రకంగా చర్చలు పెట్టుకుంటాం. అది ఆ కాలంలో ఊహించారు చూడండి. అందువల్ల ఆ ప్రకారంగా అట్లా ఎక్కడైతే వెళ్ళి ఆ పని ముగించుకుని రావాలి, కానీ నువ్వు కసువు పడేయడానికి వెళ్ళి గంటలు గంటలు అక్కడ చర్చ పెడితే ఏంటి, ఎందుకు దాన్ని కూడా వద్దు అని చెప్పారు. అది మంచిది కాదు అని ఇంటి బయట ఇంటి వెనకాల తీసుకెళ్ళి పడేస్తారు, పడేసి అక్కడ మాటల్లో కూర్చోకూడదు అనేది స్పష్టం. ఈ పనులన్నీ కూడా నీకు ఉపకారం చేయడం కోసమే చేస్తున్నారని గ్రహించు, నువ్వు తీసుకో అవన్నీ నీకు ఇస్తున్నాను అని చెప్పి దుస్సహ ఏ ఇంట్లో వండినవి లేక వండని ధాన్యాలకు మరియు సత్యాస్త్రానికి అనాదరం కలుగుతుందో, వండిన అన్నాన్ని అనాదరం చేస్తారు, ధాన్యాన్ని అనాదరం చేస్తారు, పడేస్తారు, అది ఎవరికి ఉపయోగపడుతుందో, పడేస్తే దానికి ఏం విలువ, లేక ఎంతమంది కష్టపడుతున్నారు ప్రపంచంలో. ఒకసారి పడేసేటప్పుడు వాళ్ళని తలుచుకోండి, ఎంత మనస్సుకి ఎంత కష్టంగా ఉంటుంది, వాళ్ళు లేక ఎంత బాధపడుతున్నారు, ఎక్కువై వీళ్ళు బాధపడుతుంటే లేక ఎంతమంది బాధపడుతున్నారు. అలా ఎవరైతే అన్నాన్ని లేదా ధాన్యాన్ని అనాదరం చేస్తారో అలాంటి ఇంటిలో నువ్వు ఇచ్ఛానుసారంగా సంచరించు, నీ ఇష్టం, ఎవరిని అడగరు, నీకు వీసా ఇచ్చేసా, ఏ ఇంటిలో అన్నాన్ని లెక్క చేయరో ఆ ఇంటిలో నువ్వు తిరుగుతూ ఉండు అని ఆ యక్ష్ముడికి ఆ దుస్సహుడికి బ్రహ్మగారు చెప్పి, ఏ ఇంటిలో పళ్ళెల్లో అగ్ని ఉంచటం, చాలామంది చేస్తారు ఇది, నేను ఎన్నోసార్లు వద్దని చెప్పా, మనం ఇక్కడ పాదయాత్రలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తట్టల్లో హారతులు ఇస్తారు, తట్టల్లో హారతులు ఇవ్వకూడదు, లేదా ఆ తట్ట మళ్ళీ తినటానికో ఇంకో దానికో వాడకూడదు, మూతగా కూడా వాడకూడదు. తట్టల్లో హారతులు ఇవ్వటం అనేది తప్పు. తినే పాత్రల్లో లేదా మనం నీళ్లకో ఇంకో దానికో వాడే పాత్రలో హారతి ముట్టించకూడదు, దానిలో హారతి ఇవ్వకూడదు, చాలామంది ఆ దోషం చేస్తూ ఉంటారు, అది వద్దు అని ఆయన చెప్తున్నాడు. ఎందుకు, మళ్ళీ దాంట్లోనే తింటావు నువ్వు, దానివల్ల రోగాలు వస్తాయి, వద్దు అలా చేయొద్దు. అందుకనే ఏ ఇంటిలో పళ్ళెల్లో అగ్ని ఉంచటం, ఇంటిలోని స్త్రీ ఎవరికైనా గరిటెతో నిప్పి ఇవ్వటం, గరిటెలో నిప్పు పోసి, చాలామంది స్పూన్లలో హారతిస్తూ ఉంటారు, తినే స్పూన్ అది, స్పూన్తో హారతిస్తుంటారు, స్పూన్లో హారతి ఇవ్వకూడదు, ఉద్ధరణలో హారతి ఇవ్వకూడదు, ఆ పని చేయొద్దు, ఏదో గడిచిపోవాలి కదా అని ఆ పని చేయొద్దు, దానివల్ల ఫలం కన్నా కూడా దుష్ఫలం ఎక్కువ, వద్దు ఆ పని చేయొద్దు. అందుకనే అలాంటి ఇల్లు అన్ని అశుభాలకి స్థానమై ఉందని తెలుసుకో. ఏ ఇంటిలో మనుష్యుల ఎముకలు, మృత శరీరం ఒక పగలు ఒక రాత్రి ఉంటాయో, అందుకనే పంపించేస్తారు కదా, లేదా బయట పడుకోబెడతారు, ఇంట్లో ఉండకూడదు అని చెప్తున్నాడు అప్పజీ వారు. చెప్తూ ఉంటారు ఒకటి గుర్తుందా మీకు, మెక్సికో వెళ్ళినప్పుడు మీకు మా ఇంటిలో మా ఇల్లో ఉన్న పూజాగది చూపిస్తామని తీసుకెళ్ళారట, తీసుకెళ్తే అప్పజీ కూడా అనుకున్నారట వీళ్ళు ఏదో పూజాగది చూపిస్తారు పాపం వీళ్ళ పద్ధతి మనకు తెలుస్తుంది అని, అంత కర్టన్ వేసిందిట, కర్టన్ వేసి ఉంటే అప్పజీ అనుకున్నారు ఇదేదో చిదంబర రహస్యం తెలిస్తే మనం ఏం చూస్తామో అని అనుకున్నారు, కమ్ 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 అని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి తెరిస్తే అన్ని అస్థిపజ్యం, అప్పజీ అన్నారు ఈ పద్ధతి ఇప్పుడు వెళ్ళలేదు నేను, ఇదేంటి అస్థిపజ, మా తాత మా ఉత్తాత ఈ అస్థిపజ్రాలు చూపిస్తున్నారట వాళ్ళు, ఇదిగోండి వీళ్ళకి మేము పూజలు చేస్తామని. ఈ పూజలా ఆయన, ఈ అస్థిపజ్రాలకు పరివారం అందరూ పరిగెత్తారట, అప్పజీ అన్నారు నేను పరిగెత్తలేక నిలబడ్డాను, పరిగెత్తితే బాగుండదుగా, మళ్ళీ వాళ్ళు పూజాగది ఏం తీసుకెళ్లారు మరి సరైన తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు అని చెప్తూ ఉంటారు. ఆ ప్రకారం అది ఊహించుకోండి ఎలా ఉంది ఆ సందర్భం, ఏం చేయాలి ఏం చెప్పాలి, వాళ్ళ పద్ధతి అది.
అది ఇక్కడ మనకి భారతదేశంలో పనికిరాదు. ఎక్కడో చూసి మనం అట్లా ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టుగా మనం చేయకూడదు. వాళ్ళు పూజాగది చిదంబర రహస్యం అట్లా ఉండకూడదు అక్కడ అని చెప్తున్నారు స్పష్టంగా. అలాంటి అటువంటి ఆ ఇతరులైన సమస్త రాక్షసులు అక్కడ నివసిస్తారు. కాబట్టి ఆ ఇంట్లో నువ్వు చేరిపో. ఎప్పుడు మనుష్య బంధువులు జ్ఞాతులకు ఒకే గోత్రంలోని పురుషులకు పిండము లేక జలదానం చేయకుండా ఉంటారో అలాంటి సమయంలో నువ్వు వారిని పట్టుకోవచ్చు. మర్చిపోతారు ఎవరు ఏమిటి కథ, సొంత వాళ్ళు వాళ్ళని మర్చిపోయి వాళ్ళకి జలదానం కూడా చేయకుండా వాళ్ళని గుర్తు చేసుకోకుండా అది దోషం. అది ఏ ఇంటిలో పద్మము మహాపద్మాలు అనే నిధులు ఉంటాయో, ఎల్లప్పుడూ లడ్డూలు మొదలైన వస్తువులను తినే గోవులు ఉంటాయో, ఎద్దు ఏనుగులు ఉంటాయో, ఆ ఇంటిని నువ్వు విడిచిపెట్టు. లడ్డు మనం లడ్డు చేసి పెడతాం కదా గోవులకి, అవి తినే లడ్డూలు, మన లడ్డూలు పెట్టకూడదు వాటికి, వాసన కూడా చూడవు అవి, అవి తినే లడ్డూలే వేరేగా ఉంటాయి. అటువంటి ఆ గోవులు ఉండే చోట అక్కడ లక్ష్మి ఉంటుంది. అందుకనే పూజాగదిలో రెండు కలశాలు పెడతారు, ఇది ఏ సైజ్ అయినా సరే రెండు కలశాలు పెడతారు. ఆ కలశంలో కొంచెం బియ్యం వేసి పెడతారు, లేదా రోజు నీళ్లు మార్చి పెడతారు, ఒకటి పద్మం ఒకటి మహాపద్మం అని. పూజలో కూడా దాన్ని వినియోగం చేస్తారు. అట్లా నా భావనతో ఇంట్లో రెండు కలశాలు పెట్టుకోవాలి, అది మంచిది. ఏ ఇంటిలో శస్త్రం లేని దేవతలు యుద్ధం లేకుండానే మనుష్యుల ద్వారానే సశస్త్ర రూపాల్లో కల్పించబడి పూజించబడుతూ ఉంటారో అలాంటి ఇళ్లను నువ్వు విడిచిపెట్టు. అర్థమైందా మీకు ఇక్కడ విన్నారు? అర్థమైందా? ఏ ఇంటిలో దేవతలు శస్త్రాలతో ఉంటారో, శస్త్రాలతో ఉండే దేవతల్ని మనం ఇంట్లో పెట్టి పూజిస్తాం. గణపతి పాశాంకుషాలు ఉంటాయి, రెండు శస్త్రాలు ఆయుధాలు. అమ్మవారిని, అమ్మవారికి కూడా రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుషోజ్వల అమ్మవారికి. సుబ్రహ్మణ్య స్వామి, ఆయనకు ఒక వేలాయుధం. ఇంకెవరు? శివుడు త్రిశూలం, మహావిష్ణువు చక్రాయుధం. ప్రతి దేవత శస్త్రాలు. కానీ యుద్ధం చేస్తున్న దేవతల ఫోటోలు పెట్టకూడదు. మహిషాసుర మర్దిని పెట్టకూడదు, యుద్ధం పనికిరాదు. యుద్ధం లేకుండా యుద్ధం ఉండే దేవతల అభిషేకం కూడా చూడకూడదు. అందుకనే మీరు చాముండి కొండకు వెళ్ళండి, అభిషేకం ఎవరికి దర్శనం లేదు, ఎవరు మాకు కూడా దర్శనం లేదు, ఎవరు వాళ్ళు మాత్రమే. యుద్ధంలో ఉన్న దేవతల్ని మనం అట్లాగే చూడకూడదు. అందుకనే మహిషాసురుడు మనకు కనిపించడు అక్కడ. బయట ఫోటో మనం అట్లా చూస్తాం అంతే, మహిషాసురుడు కనిపించడు. కానీ వాళ్ళు మహిషాసురుడికి ముందు పూజ చేస్తారు, అది వాడికి అక్కడ అనుగ్రహం. మనకు తర్వాత చండీ సప్తశతిలో వస్తుంది, మహిషాసురుడికే ముందు పూజ, తర్వాత అమ్మవారికి పూజ, అమ్మవారి చెప్పింది అది. కానీ ఆ ఫోటో, ఆ దేవతామూర్తి మనం ఇంట్లో పెట్టుకోకూడదు. యుద్ధంలో మునిగి ఉన్న దేవతల ఫోటోలు కానీ దేవతామూర్తులు కానీ ఇంట్లో పెట్టుకోకూడదు. యుద్ధం అయిపోయిన తర్వాత ఉంటారే వాళ్ళు చేతిలో శస్త్రాలు పట్టుకుని, ఆ దేవతల ఫోటోలు మంచివి, ఆ దేవతామూర్తులు మంచివి, శస్త్రాలు ఉండే దేవతామూర్తులు మంచివి. ఇదేంటి మీ దేవతల చేతిలో శస్త్రాలు ఉన్నాయంటే వాళ్ళ వల్ల మాకు మంచిది అవుతుంది అని చెప్పండి. ఎందుకంటే చెప్పారు మార్కండేయ పురాణంలో. అందువల్ల అటువంటి ఆ దేవతల్నే పెట్టుకోవాలి. అలా ఎవరైతే ఆ దేవతల్ని ఇళ్లలో పెట్టుకుని ఉంటారో అటువంటి ఇంటిని నువ్వు విడిచిపెట్టేసేయి అని స్పష్టంగా చెప్పారు.